అంతర్జాతీయ క్యాసినో విహార వినోద జూద పర్యటనల నిర్వాహకుడు చికోటి ప్రవీణ్ జంతు ప్రేమ వివిధ దేశాల నుండి ఆయా జంతువులను అటవీ వన్యప్రాణి రక్షణ చట్టాలకు లోబడే తెచ్చాడా చట్టాలను ధిక్కరించి తెచ్చాడా జంతువుల్లో మనుషులను మనుషుల్లో జంతువులను ఏకకాలంలో చూడగలగడం అందరికీ సాధ్యం కాదు నమస్తే ధాత్రి మహతీ ఛానల్కు స్వాగతం ఈ ఎపిసోడ్ అంశం చికోటి జంతు ప్రదర్శనశాల అక్కినేని అమల బ్లూ క్రాస్ వార్తలతో ఇరవై ఏళ్ల కిందట ప్రేక్షకులకు పాఠకులకు మీడియా అంతులేని జంతు ప్రేమను అలవాటు చేసింది ఆమె కోరుకున్న జంతు ప్రేమ అందరిలో వచ్చేసిందో లేక ఆమెకే జంతు ప్రేమ తగ్గిందో తెలియదు కానీ బ్లూ క్రాస్ జంతు వార్తలు ఒక్కసారిగా మాయమైపోయాయి మళ్ళీ ఇన్నాళ్లకు ఆ లోటును పూడుస్తూ అంతర్జాతీయ క్యాసినో విహార వినోద జూద పర్యటనల నిర్వాహకుడు చికోటి ప్రవీణ్ జంతు ప్రేమ వార్తలతో మనుషుల మనసుల్లో పాశవిక ప్రేమ పురులు విప్పుతుంది మన అభిరుచులు మన అలవాట్లే మనం అంటుంది మానసిక శాస్త్రం చికోటి చిన్నప్పుడు ఇంటి ముందు ఎలుగుబంటి వస్తే అది కావాలని పట్టుబట్ట దాంతో రెండు రోజులు ఎలుగుబంటిని వాళ్ళ ఇంటి ముందే డబ్బిచ్చి ఎంత సున్నిత మనస్కుడో పువ్వు పుట్టగానే పరిమళించినట్లు చికోటి చిన్నప్పుడే ఎలుగుబంట్ల సహవాసం కోరుకున్నాడు కాలసర్పాలకు నడక నేర్పాడు చిలుకలకు చిలుక పలుకులు నేర్పాడు ఉడుముకు పట్టు నేర్పాడు బల్లికి పట్టు తెలిపాడు చికోటి ఎదిగే కొద్దీ ఈ జంతు ప్రేమ కూడా బొసలు కొడుతూ ఎదిగినట్లుంది దాంతో హైదరాబాద్ శివార్లల్లో పన్నెండు ఎకరాల్లో ఫామ్ హౌస్లో అనేక జంతువులతో ఒక జూన్ ఏర్పాటు చేసుకున్నాడు వివిధ దేశాల నుండి ఆయా జంతువులను అటవీ వన్యప్రాణి రక్షణ చట్టాలకు లోబడే తెచ్చాడా చట్టాలను ధిక్కరించి తెచ్చాడా అన్నది మీడియాకే చర్చనీయాంశం చికోటి సర్వప్రాణులను సమాధరించే హృదయ వైశాల్యానికి అది ప్రతిబింబమే తప్ప ప్రతిబంధకం కాబోదు బుసలు కొడుతూ విషం చిమ్మే పైథాన్ పాము చికోటి ఫామ్ హౌస్లో మన్ను తిన్న పామై సన్యాసం తీసుకుని మూడు పూటల పచ్చిగడి మాత్రమే తింటూ ఉండవచ్చు చికోటి భుజం మీద ఊసర వెళ్ళి రంగులు మార్చలేక వివరణమై తన పేరు తనే మర్చిపోయి బల్లినేమో అని అనుకుంటూ ఉండొచ్చు ఉష్ట్రపక్షి అక్కుపక్షిలా దిక్కులు చూస్తూ ఉండొచ్చు నిప్పుకోడి తనకు తాను నిప్పుల్లో దూకి వచ్చిన వారి పలహారం ప్లేట్లో ఒదిగుండవచ్చు జంతువులు సహజమైన నిప్పు ఉప్పు వైరభావం మరచి పాలు నీళ్లలా కలిసి ఉండడానికి చికోటి ఎంత ప్రయాసపడి ఉంటాడో అటవీ శాఖ వారు చూసి నేర్చుకోవాలి పాము పడగ కింద టీ తాగే నిర్భయానక వాతావరణం సృష్టించిన చికోటి ప్రవీణ్ ప్రావీణ్యాన్ని ప్రభుత్వ జూ క్యూరేటర్లు కూడా సాధనతో నేర్చుకోవాలి కొంచెం లోతుగా వెళితే చికోటి జంతు ప్రేమలో ఇతరేతర అంశాలు కూడా బయటపడతాయి చూడబోతే అతడు భయపడాల్సిన వాటికి భయపడే గుణం కోల్పోయినట్లున్నాడు జంతువుల్లో మనుషులను మనుషుల్లో జంతువులను ఏకకాలంలో చూడగలగడం అందరికీ సాధ్యం కాదు చట్టం న్యాయం ధర్మం వేరువేరు అంశాలు చట్టాలు దేశ కాలాలను బట్టి మారుతూ ఉంటాయి న్యాయం వాదనలోనే ఉంటుంది తప్ప న్యాయంగా న్యాయంలో ఉండదు ఎవరి ధర్మం వారిది ఎవరికి తోచిన ధర్మం వారిదే ధర్మదేవతకు మామూలుగా నాలుగు కాళ్ళు కలియుగంలో ధర్మదేవత ఒంటికాలి మీద నడుస్తూ ఉంటుందని అందరూ అంటూ ఉంటారు అందువల్ల నాలుక్కాళ్ల మీద నడిచే జంతువులతో పశుధర్మాన్ని ఫామ్ హౌస్లో నాలుక్కాళ్ల మీద నడుపుతూ కాలసర్పాన్ని ప్రతీకగా కాపలా పెట్టుకున్నట్లున్నాడు చికోటి చెట్టు పుట్ట చీమ దోమలో దైవాన్ని దర్శించే వారికి ఇందులో పెద్దగా అభ్యంతర పెట్టాల్సింది ఏమీ ఉండకపోవచ్చని కూడా చికోటి అనుకుని ఉండవచ్చు అన్నట్లు పాకిస్తాన్ జూల్లో సింహాలకు తిండి పెట్టలేక వేలంలో అమ్మేస్తున్నారట కొంచెం ముందయ్యుంటే చార్టర్డ్ విమానంలో వెళ్ళి సింహాలను కొనుక్కొని మెడకు తాడు కట్టి పెంపుడు కుక్కల్లా చికోటి వెంట తెచ్చుకుని ఉండేవాడు పాపం ఈడీ కొంచెం తొందరపడినట్లుంది మరో ఆసక్తికరమైన అంశంతో తర్వాత ఎపిసోడ్లో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం